भारत रत्न एपीजे अब्दुल कलाम वर्धंति संदर्भंगा कोनसीम जिल्ला गन्नवरम प्रभुत्व आस्पत्रि आवरणलो पलुवुरु ज्योति प्रज्वलन चेसी पूलमालतो निवाళులర్పించారు। అబ్దుల్ కలాం నిరాడంబరత, ప్రతిభ, దేశభక్తి అందరి ఎడల సమాన భావం ఆయనను ఉన్నత శిఖరాలు అందుకునేలా చేశాయని కొనియాడారు। ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు। అద్దంక అమరేశ్వర్ రావు కలాం జీవిత కాల సూక్తులు పుస్తకాలు పంపిణీ చేశారు। గర్భిణీ స్త్రీలకు పండ్లు పంచారు। భీమా వెంకటేశ్వర రావు ఆసుపత్రి రోగులకు పలహారాలు అందించారు। ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సూర్యనారాయణ సేవలను సన్మానంతో అభినందించారు। అద్దంకి అమరేశ్వరరావు, సత్యనారాయణ, సునీత, ఏడుకొండలు, భీమా వెంకటేశ్వరరావు, బీవీవీ సత్యనారాయణ, జాన్ ప్రసాద్ కుమార్, సిద్ధార్థ, అభిషేక్, రామకృష్ణ తదితరులకు డాక్టర్ కలాం స్మారక సేవా పురస్కార అవార్డులను అందించారు। అనంతరం అద్దంకి అమరేశ్వరరావు, నెలపూడి రామకృష్ణ, అన్నపూర్ణగా పేరుగాంచిన దివంగత డొక్క సీతమ్మ స్మారక నివాసం సందర్శించి తదుపరి వారిని కలిసి నివాళులర్పించారు। అబ్దుల్ కలాం గారు తెలియని వారు ఎవరు ఉంటారు? అవసరం వాళ్ళకి తెలియదు, అవసరం ఎందుకంటే ఆయన జీవితాన్ని దేశానికి అంకితం చేసినటువంటి మహానుభావుడు। ఒక అక్కడి వరకు ఒక పేద కుటుంబంలో జన్మించి దేశానికి చాలా పెద్దవాడిగా, అంటే రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరుడు, భారతదేశం మొత్తం ప్రథమ పౌరుడిగా ఎదిగినటువంటి ఘనత ఆయన తగ్గించుకుంటారు। ఆయన చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డారు। ఇంటికి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మగారు చేసిన ఇది ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు, పార్లమెంట్లో కూడా చెప్పాడు। మా అమ్మగారు ఇచ్చిన ఆ రుట్టుముక్కే నన్ను పెద్ద గొప్పవాడిని చేశాను। అటువంటి పేద పరిస్థితి నుంచి ఆయన చిన్నతనంలో సైకిల్ మీద పేపర్లో వేస్తారు, పేపర్లో కూడా తీస్తారు। ఆ విధంగా చదువుకుని ఆయన మరి రాష్ట్రపతి స్థాయికి ఆయన మిసైల్ మ్యాన్గా కూడా మన దేశం కీర్తించి గౌరవిస్తుంది। మిసైల్ మ్యాన్ అంటే ఏమిటి అంటే ఆయన అంతవరకు మన భారతదేశం విదేశాల మీద ఆధారపడేది, మిసైల్స్ కోసం కానీ మన దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలు కానీ ఇవన్నీ కూడా విదేశాల మీద ఆధారపడే పరిస్థితి ఉండేది। కానీ ఈయన మంచి ప్రయోగాలు చేసి మన దేశానికి మన సొంతంగా తయారు చేసుకుని మిసైల్స్ తయారు చేయడం మన దేశ రక్షణలో చాలా కీర్తి మన అబ్దుల్ కలాం గారు మరి ఆయన్ని చాలామంది తెలుసు। ఇవాళ రాజకీయం అంటే మీరు చెప్పినట్టుగా చివరికి ఆయన రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత బయటకు వచ్చేసరికి మీరు చెప్పినట్టుగా మరి అందులో వ్యక్తిగత పుస్తకాలు దొరికాయి। ఆయన బయటకు వచ్చేసినప్పుడు అంటే ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు, క్యాష్ అవార్డులు ఇట్లాంటివి అన్నీ వచ్చాయి, అన్ని ప్రజలకు అంకితం చేసేసి ఎన్నో వచ్చాయి। అవన్నీ కూడా మెడల్స్ మెడల్స్ ఇవన్నీ కూడా మరి అంకితం చేసేసి ఆయన ఏమి చూడబట్టలేదు। ఆయన వచ్చేటప్పుడు ఆయన ఒక కోటు, చిన్న సూట్ కేసు, అందులో పట్టు కొన్ని విలువైన అవార్డులు, సర్టిఫికేట్ ఇవే పట్టుకుని వెళ్ళాడండి। ఆయనకు చదువు అంటే మహా